ఏవా ఈ ఎలుకలు పాడు కాను, ఊకే పొక్కలు చెత్తాయి, ఈ నీళ్ళేమో ఆగి పాడైతలే. అమ్మా ఏమైందమ్మా, ఇంకా చాయ్ పెట్టపోయినవే? నేను కొంచెం బయటకు అయితే ఉందమ్మా. చాయ్ పెడతాను ఇంకా. ఆగో, ఆ దరిద్ర ముఖం దోమే దోముతుంది, ఎటు పని అయితలేదు, ఆ జీతలేదు, నన్ను చేయనిస్తలేదు. ఏ మన ప్రాణం మోపైంది, దరిద్రది ఎక్కడతో ఇది? అయ్యో అత్తమ్మ, గట్లెందుకు మాట్లాడుతాను, చాయ్ అప్పుడైంది, మీరు ముఖం కడుక్కోలేదని పోయలేదు అంతే. మరి చాయ్ అయితే చాయ్కు కాళ్ళు ఉన్నాయే, నువ్వు పోసి తగా తాగేది. స్వప్న ఏమైంది, ఎగటం అనుకున్నావు? నేను ఇంకొకటి చెప్పాలి. ఏంటిది? నువ్వు ఊహించండి, నేను ఇంకొక గిఫ్ట్ ఇస్తాను. గిఫ్టా? ఏం గిఫ్ట్? ఏంటంటే మీ నాన్న తిరిగి మళ్ళీ మన ఇంటికి వస్తాడు. మా నాన్న మా ఇంటికి వచ్చలేదు, టీసెట్ వాటిని ఏంది? అయ్యో ట్యూబ్లైట్. నిజంగా అబ్బా, ఎంత మంచివాడు చెప్పినవే. నువ్వు రేపు నుంచి ఏం పని చేయకే, నీకేం కావాలన్నా నాకు, నేను తీసుకొచ్చి ఇస్తా. సరేనా? బరువు వస్తువు అయితే అసలుకే లేవటకు. సరే అండి. పని ఎట్ట చేయదో, నేను చూస్తా. దానికి కడుపులో ఉండే బిడ్డ బయట ఎట్ట పడుతుందో అది కూడా చూస్తా. ఎప్పుడు పొలం పొలం, ఎప్పుడు పని లేనా? అన్నం తినవా? టైం ఎంత అవుతుంది? అరే నీ అన్నం చల్లకుండా నువ్వెందుకు వచ్చినవి గింత దూరం? నేను రాకపోదు నా ఇంటికి. అసలే నువ్వు ఉట్టి మనిషి కూడా కాదు, నేను రాకపోదని చెప్పు. గింత దూరం వచ్చిన అవసరమా? ఇంటికన్నా ఉండి రెస్ట్ తీసుకో అని చెప్పిన. పొద్దుగాల నుండి నేను నీకోసం చూస్తున్నా, ఇప్పటి వరకు వచ్చినవా? నేను రాకపోతే నీకు అన్నం మీద గుర్తే ఉండదు, అందుకే వచ్చిన. ఇంటికి వద్దామనే చేతులు కడుక్కుంటానండి, ఈ లోపు నువ్వు వచ్చినావు. పా, ఆ గుడిసె కడుకో. సంతు, గిట్ట వచ్చినవేంద్రా? మీ చేను కూడా గిట్లేదు, గిట్ట దూరం వస్తేవి. ఏం పనిలేదురా, నీతో మాట్లాడదామని వచ్చిండ్రా. ఏంటిదో చెప్పురా. అరే నువ్వు పొద్దుగా లేతనే చేనులోకి వస్తాను, ఇంటికాడు అమ్మ తమ్ముడు వదిన ఎంతకోసం వచ్చుకుంటాడో తెలుసారా నీకు? అరే వదిన నీకు ఏ రోజు చెప్తలేదా రా, చెప్పినా కానీ నువ్వు అడుగుతలేవా? అది కాదురా, అది ఏదన్నా ఉంటే చెప్పురా. ఏం చెప్పు అంటావురా, నేను స్వప్నను ఇష్టపడి లగ్గం చేసుకున్నా,
అలా బాబు లగ్గంలో పెళ్లి ఖర్చు మందం ఇచ్చిండు అంతే. కానీ మా అమ్మ ఏమనుకుందో తెలుసారా, నాకు లగ్గం చెప్తే ఆ అచ్చ వరకట్నం పైసలతోటి మా చెల్లెకు పెళ్లి చేస్తా అనుకుంది, మా తమ్మునికి ఏదైనా బిజినెస్ పెట్టిస్తా అనుకుంది. నీ కట్నం పైసలు వాళ్ళకు పెట్టుడేంద్రా, నువ్వు ఇన్ని రోజులు చేసిన పైసలు ఎటువైనా, నువ్వు తాగటోని కాదు తినటోని కాదు. అరే నేను ఇన్ని రోజులు చేసిన పైసలు అలా సదువులకు ఇంట్లోకే అయినాయి, అయినకి ఏసం చెప్తే మిగులుతాయిరా. మంచిగా ఉందిరా కథ, పాస్ వాళ్ళు దంపైతే బంగారు వాళ్ళు అన్నట్టు. అవును కానీ వాడు చదువుడేంది, నువ్వు పని చేసుడేంది, అవును కానీ మీ అమ్మ ఇద్దరిని ఒక తీరు చూడదారా. అరే సంతు, ఎవ్వరిని తెలివిని నిజం మీరు ఒకటి చెప్పన్నారా, నేను సంత కొడుకును కాదురా. మా అమ్మ చచ్చిపోయాక మా బాబు మల్ల పెళ్లి చేసుకున్నాడు, మా చెల్లే మా తమ్ముడు మా చిన్నమ్మ పిల్లలరా. అయినా నేను ఎవరి కోసం కష్టపడుతున్నారా, నా వల్ల కోసమే కదా. నిజమారా? అవును కాని వదినకన్నా చెప్పినవారా. ఈ ముచ్చట నాకు మా చిన్నమ్మకు తప్ప ఎవరికి తెలియదురా. మా చిన్నమ్మ ఎట్లా ఈ విషయం ఎవరికి చెప్పేది, నేను కూడా ఎవరికి చెప్పుకోలేను. ఈ విషయం నాతో సమాధి కావాలిరా. అరే నువ్వు కూడా ఎవరితో చెప్పకురా. అలా నేను ఎప్పుడు పరాయిలు అనుకోలేదురా, నా వాళ్ళు అనుకున్నా, అందుకే ఇంత కష్టపడుతున్నా. అయినా నాకు వాళ్ళు తప్పితే ఎవరు ఉన్నారా. అరే వాళ్ళు కూడా నీ లెక్కన అనుకోవాలి గారా. అవును కానీ నీ గురించి వాళ్ళ గురించి ఆలోచించు, ఇప్పటికైనా మంచిగా సరే నేను పోయేస్తారా. అమ్మా ఆకలి అవుతుంది, ఇంకా అన్నం కూర అంటలేదా అనే, ఇంకెప్పుడు అంటారే. ఆ దరిద్రం ముఖం ఎలా అంటే మనకు పెడతా తింటావు. ఇక
ఎందుకెట్టాను? మా మరి ఇలా మళ్ళీ ఏమన్నా ఉన్నదా? మరి ఎందుకు వెళ్తారు అవే? అసలు ఏమైంది? గట్టిట్లా వేయింది. నీకు ఎన్నిసార్లు చెప్పింది జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు, బరువు పనులు ఏం చేయకని. ఇల్లు మొత్తం కడిగిన, పక్క పట్ల అన్ని విండేసిన, బకెట్లు మోసిన, బాగా కడుపు వచ్చింది. అందుకే కావచ్చు ఇట్లా అయింది. ఎంత పని చేసినవి తులుచూరు కాదురా, మా నాన్నే మళ్ళా పుడతానని ఎంతో సంబరపడ్డా. మూడు నెలల ముచ్చట మూడు గడియలు అలా తీసేసినావు కానీ అయినా ఇంత అందరు వచ్చినాని నువ్వెందుకు వేసినావు ఎంత పని? అవన్నీ పళ్ళంతమని లేవన్నాను. జాడలేదు పత్తలేదు కదా, ఆగలై పడైతుంది. ఎప్పుడు వస్తుందో ఏమో, దీనికి పని అంటే కొద్దిగా కూడా శ్రద్ధ లేదు. అగో ఇది వచ్చింది కదా, కనీసం పిలువ నన్ను పిలుస్తలేదు. ఎన్ని రోజులే జరిగిందే తలుచుకుంటా బాధపడుకుంటుంటావు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఆ ముచ్చట ఇచ్చిపెట్టే అన్న తిన్నవాని. సరే నాకే నాకైతే బాధ లేదానే. నువ్వు బయటికి బాధపడుతున్నావు కానీ నేను ఎవరికి చెప్పుకోకుండా లోపల బాధపడుతున్నావు. అది చెప్పింది కదా అని అన్ని పనులు చేయకుంటే ఏమవునే, అప్పుడే కొద్దిగా జాగ్రత్త పడి ఉంటే ఇప్పుడు ఇట్లా బాధపడటం కాదు కదనే. తినే ఊకేడ్చినంత మాత్రాన గడిచిన కాలం అయితే తిరిగి రాదు కదనే, మన కోసం తిను. ఇప్పుడే ముసలవుతున్నావానే ఆ భగవంతుడికి మన మీద జాలి కలగకపోతుందా, మళ్ళీ మనకు పిల్లలు కాకపోతారా? అయినా పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది లేరే, పిల్లలు లేకుంటే ఏమైతుందే నాకు నువ్వు నీకు నేను జీవితాంతం కలిసి ఉంటే అయిపోతుంది. నాకు ధైర్యం చెప్పి నువ్వెందుకు ఏడుస్తాను? నా ధైర్యం నువ్వు అనుకుని బతుకుతున్నా, నా కాళ్ళు ఎవరున్నారు నువ్వు తప్ప. ఎన్ని
ఏం లేదన్నా, మంచిగా ఉన్నావు. పనులు అంటవా, ఎప్పుడు ఉండేటివే కదన్నా గవ్వె పొలం పనులు. వదిన ఉన్నదేమో, వదినతో మాట్లాడదాం అనుకుని వచ్చిన. ఏం ముచ్చడం నాతో చెప్పలేవు. అరే నువ్వు చెప్పకుండా తెలియదా, మీ అత్తగారికి కానీ ఎన్ని కష్టాలు ఏర్పడారు తెలుస్తుంది, చెప్పకుండా తెలుస్తుంది. సంపద చెప్పి ఏర్పడదాం అని చెప్పరా, ఈ కష్టాలు భరించుకుంటే ఎన్ని రోజులు ఉంటారా? సరే అన్న, నేను పోయేస్తా. మరి అదరా పోయేస్తా అంటే నువ్వు రాకరా కట్టినవు నీ ఇల్లే పోయి అండి కాదా, ఇవాళ ఉండి రేపు. లేదన్నా ఏమైంది ఏమైంది? అయ్యో ఎందుకు అక్కడ పిచ్చి పని చేసినావు? నేను లేననుకున్నా వానే తప్న, నువ్వు లేకుండా నేను ఎట్లా వస్తున్నా అనుకున్నావే? నువ్వు కొంచెం సేపు కలవనుకుంటే నేను పిచ్చాక ఊరంతా తిరుగుతా, నువ్వు మొత్తానికి లేవంటే నేను ఏమైపోతానే. అందరూ ఉన్నా నాకు ఎవరు లేని ఉంటారు లేక బతుకుతానులే, నువ్వు నా జీతంలోకి వచ్చినాక అన్ని నువ్వే అనుకున్నలే. ఇట్లా మధ్యలో ఉంటారు నీ చేసి వెళ్ళిపోతావు అనుకోలేదు సప్న. అయ్యో ఎంత పనిచేస్తావయ్యా, నేను ఎవరి కోసం బతకాలి దేవుడా సప్న? ఒక్కసారి లేదే సప్న, నువ్వు లేకుంటే నేను ఎట్లా బతుకుని అనుకోలే. అయ్యో సప్న అయ్యో దేవుడా భగవంతుడా అమ్మా ఒక్కసారి ఎందుకమ్మా ఎందుకు ఏడతానే, మంది మనానికి ఏడతాలే వాళ్ళే, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అమ్మా? దాన్ని అన్యాయంగా పొట్టలు పెట్టుకున్నారు కదా మీరు ఇద్దరు కలిసి. అరే వదిన అంటే అమ్మతో సమానం రా, అదేం పాపం చేసిందిరా నీకు? కోపంగా ఎన్ని మాటలు అన్నా సప్న, ఒక్క మాట కూడా అనపోదు సప్న. ఎంత పని చేస్తే నేను నీ కడుపులో ఉట్టకపోయినా నా కన్న తల్లి కంటే ఎక్కువ అనుకున్నావు పల్లీలు, అది వెళ్ళి చెప్పినా కూడా నేను పట్టించుకోలేదు. దాని మాటలు నమ్మి మేము వేరే కడ బతికినా, ఇవాళ నా సప్న నాకు బతుకుండవ్వా, బతుకుళ్ళు బతుకుళ్ళు తల్లి, నేనే నా చేతితో నేనే నప్పులా, నీకేం బాగా చేస్తా అమ్మా నేను. నువ్వు ఏది పెడితే కత్తిన్నా, నువ్వు ఎట్లా చెప్తే కత్తిన్నా, ఒక్క నా పెళ్లి విషయం నేను సొంత నిర్ణయం ఎందుకు తీసుకున్నా తెలుసా అమ్మా? తప్పన నన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిందమ్మా, చచ్చిపోయిన అమ్మను సప్నలో చూసుకున్నా అమ్మా, అందుకే తను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, కానీ నీ మనసు బాధ పెట్టాలని కాదమ్మా. నా తప్పన నాకు కావాలమ్మా, ఇప్పుడు తెచ్చి నీ తల్ల అమ్మా, నా తప్పన నాకు కావాలి తెచ్చి. అరే మీ వదినం చూడరా చచ్చిపోయిందా, నెమ్మని చెప్పరా ఒక్కసారి, నెమ్మని చెప్పరా. సప్న లేదు సప్న, ఒక్కసారి లేచి మాట్లాడే.
ఇప్పుడు లేలే అని లేపుతున్నావా అమ్మ? బతుకున్నప్పుడు దానికి కడుపు నిండా తిండి పెట్టలేదు, దాన్ని కంటి నిండా నిద్ర పోనీయలేదు. కట్నం 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 అని దాన్ని వట్టుక తిన్నావు కదా అమ్మ, దానికి కడుపులున్న పిన్నాన్ని కూడా చంపేసినావు కదా. ఏ ఆడది ఇంకో ఆడదానికి త్రోహం చేసినావు కదా అమ్మ, నీకు మనసు ఎట్లా వచ్చింది అమ్మా? అమ్మ ఇప్పుడు ఇది చచ్చిపోయింది కదా అమ్మా, దీని కిడ్నీలు గుండె అన్ని అమ్ముకర్రా అమ్మా, పైసలు వస్తాయి. ఆ పైసల్ని మీద వస్తుంది, ఊరే ఊర్రమ్మా ఊరే ఊరు. అరే నీకు కూడా ఏమేమి కావాలో అన్ని అమ్ముకోరా, అన్ని అమ్ముకొని బిజినెస్ పెట్టుకొని గొప్ప స్థాయికి ఎదుగురా, గొప్ప స్థాయికి. నా జీవితాన్ని నాకు కాకుండా చేసినావు కదా, నువ్వు లేకుండా నేను ఒక్కరిని ఎట్లా బతుకుతా అనుకున్నావే? గింతగాలు వాస్తుండి కూడా ఒక్కరోజు సుఖంగా బతకలేకుండా ఇదంతా ఏం చేసుకుంటావమ్మా, ఇదంతా ఎవరికి పెడతావి? మా నాన్న చచ్చిపోయే వల్ల వట్టుకపోయిందా, ఇది చచ్చిపోయే వల్ల వట్టుకపోయిందా, రేపు నేను చచ్చిపోయే వల్ల వట్టుకపోతలా?